హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు చూపించబోయే వెరైటీ ఏంటి అంటే పరోటా అండి. ఈ పరోటా అది కూడా గోధుమ పిండితో చేశాను. ఈ పరోటా అనేది మనం యూజువల్గా ఈవినింగ్ స్నాక్స్ టైంలో తీసుకోవచ్చు, లేదా మార్నింగ్ టిఫిన్కైనా తీసుకోవచ్చు. ఇది ఎస్పెషల్గా మనకి చికెన్ కర్రీస్లో కానీ పన్నీర్ కర్రీస్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఎలా పొరలు పొరలుగా వచ్చాయో. ఇప్పుడు మనం ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్గా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 1/4 కిలో గోధుమ పిండి తీసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా పంచదార, 2 స్పూన్లు బొంబాయి రవ్వ వేసి చపాతీ పిండిలాగా తడిపేసుకోండి. ఇప్పుడు ఇలా తడిపేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేయండి. బొంబాయి రవ్వ వేశారు కాబట్టి ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది. అప్పుడు మనకి పరోటాస్ అనేవి కొద్దిగా క్రిస్పీగా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు దీన్ని ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోండి. 15 మినిట్స్ తర్వాత ఇలా పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని ఉండలు చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పక్కన కొద్దిగా పొడిపిండి వేసుకొని ఇలా చపాతీలాగా రౌండ్గా చేసుకోండి. పిండి అతుక్కున్నట్టు అనిపిస్తే కొద్ది కొద్దిగా పొడిపిండి చల్లుకొని దీన్ని రౌండ్ షేప్లో చేసేసుకోండి. మరీ సన్నగా ఉండకూడదు, లేదా మరీ కొద్దిగా లావుగా కూడా ఉండకూడదు. సో ఇప్పుడు దీన్ని ఇలా రౌండ్ షేప్లో చేసుకున్న తర్వాత దీని మీద నెయ్యి అప్లై చేయండి. నెయ్యి అనేది ఆప్షనల్ అండి. మీరు నెయ్యి అయినా అప్లై చేసుకోవచ్చు, లేదా బటర్ అయినా వేసుకోవచ్చు, లేదా ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నెయ్యి అప్లై చేసిన తర్వాత పైన పొడిపిండి వేసుకొని వీటిని వీడియోలో చూపిస్తున్న ప్రకారం పీసెస్ లాగా కట్ చేసుకోండి. మీరు ఆయిల్ అప్లై చేసిన తర్వాత పొడిపిండి వేశారు కాబట్టి మనకి ఆ పొరలు అనేవి చాలా బాగా వస్తాయి. సో ఈ విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా రోల్ చేసేసి ఎడ్జెస్ని జాయిన్ చేసుకోండి. ఇప్పుడు ఇలా చేసిన తర్వాత మళ్ళీ పొడిపిండిలో డిప్ చేసి రోలింగ్ పిన్తో చపాతీలా చేసుకోండి. మరీ ఎక్కువగా ప్రెషర్ చేయొద్దండి, ఎందుకంటే ఆ పొరలు అనేవి కలిసిపోతాయి. ఇప్పుడు పొయ్యి మీద ఇలా పెనం పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మీరు చేసుకున్న పరోటాని దాని మీద వేసి చపాతీలా కాల్చండి. మధ్య మధ్యలో ఆయిల్ కూడా వేయండి. మీరు పరోటాలో ఆయిల్ ఎంత యూస్ చేస్తే పరోటా అంత టేస్టీగా ఉంటుంది, బటర్ అయితే ఇంకా బాగుంటుంది. సో ఇప్పుడు ఎడ్జెస్ అన్నీ ఈ విధంగా కాల్చుకున్న తర్వాత మనం దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారు కదా పూర్తిగా కాలిపోయింది కాబట్టి మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా నేను చేసిన పరోటాస్ అన్నీ ఇలా మనకి చపాతీ చేసే పీట్ ఉంటుంది కదా దాని మీద వేసి ఇలా నేను చూపించే విధంగా చేయండి. అప్పుడు మనకి పొరలు అనేవి చాలా బాగా వస్తాయి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.